జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. భారతీయ రైల్వేలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కారానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ల రాకతో కొత్త రూపు సంతరించుకున్న రైల్వేల్లోకి హైడ్రోజన్ ట్రైన్లు కూడా అరంగేట్రం చేయబోతున్నాయి. అన్నీ అనుకూలిస్తే మరో ఏడాదిలోగా హైడ్రోజన్ ట్రైన్లు భారత్లో పరుగులు పెట్టబోతున్నాయి. హైడ్రోజన్ ఇంధనంతో నడిచే తొలి రైలు వచ్చే ఏడాది డిసెంబర్లో పట్టాలెక్కుతుందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. భారత్లో హైడ్రోజన్ రైలుకు వందే మెట్రో రైలుగా నామకరణం చేసినట్టుగా కేంద్ర మంత్రి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కేవలం జర్మనీలో మాత్రమే హైడ్రోజన్ ట్రైన్లు నడుస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో జర్మనీ తొలిసారిగా హైడ్రోజన్ ఆధారిత రైలును నడిపింది. ఇక చైనాలో కూడా ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ చైనా కంటే ముందే మనం హైడ్రోజన్ ట్రైన్లను ప్రవేశపెట్టగలిగితే ప్రపంచంలో ఆ ఘనత సాధించిన రెండో దేశంగా భారత్ రికార్డు సృష్టిస్తుంది. భారత్లో ఒక్క హైడ్రోజన్ రైలు తయారీకి 711 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని కేంద్రం అంచనా వేసింది. భారతీయ రైల్వే 2019 నుంచి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను నడుపుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ ట్రైన్లు బాగా పాపులర్ అయ్యాయి. ప్రస్తుతం 6 రూట్లలో వందే భారత్ ట్రైన్లు తిరుగుతున్నాయి. న్యూఢిల్లీ వారణాసి, న్యూఢిల్లీ శ్రీమాతా వైష్ణోదేవి కాట్రా, అలాగే న్యూఢిల్లీ టు అంబ్ అందౌరా, ముంబై సెంట్రల్ నుంచి గాంధీనగర్, మైసూరు టు చెన్నై, అలాగే నాగ్పూర్ బిలాస్పూర్ రోడ్లలో వందే భారత్ ట్రైన్లు నడుస్తున్నాయి. వందే మెట్రో పేరుతో రాబోతున్న హైడ్రోజన్ ట్రైన్లను 1950-60వ దశకాల్లో తయారు చేసిన వాటి స్థానంలో ప్రవేశపెట్టబోతున్నారు. వందే మెట్రో రైళ్లు పేదలు మధ్యతరగతి ప్రజలకు సేవలు అందిస్తాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పుకొచ్చారు. వందే మెట్రో రైళ్లకు తాము రూపకల్పన చేస్తున్నామని, డిజైన్ మే లేదా జూన్ నాటికి బయటకు వస్తుందని, మేము ప్రపంచ స్థాయి వందే మెట్రోని రూపొందిస్తున్నామని, ఇది గొప్ప ముందడుగు కాబోతోందని చెప్పుకొచ్చారు. ఇక దేశీయంగా రూపొందించిన నిర్మించిన మొట్టమొదటి హైడ్రోజన్ రైలు డిసెంబర్ 2023లో అందుబాటులోకి వస్తుందని కూడా ఆయన చెప్పారు. భారతీయ ఇంజనీర్లు దీన్ని రూపొందిస్తున్నారని, డిసెంబర్ 2023 నాటికి దేశంలో మొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభించగలమని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక రైల్వేల ప్రైవేటీకరణకు సంబంధించి వస్తున్న వార్తలపై కూడా అశ్విని వైష్ణవ్ స్పందించారు. రైల్వేల ప్రైవేటీకరణను ఆయన తోసిపుచ్చారు. రైల్వే ఒక వ్యూహాత్మక రంగమని, అది ప్రభుత్వం దగ్గరే ఉంటుందని స్పష్టం చేశారు. వందే భారత్ 3 డిజైన్పై రైల్వే శాఖ కసరత్తు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇందులో స్లీపర్ క్లాస్ కూడా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలకు ఈ ట్రైన్లను ఉపయోగిస్తారు. ప్రస్తుతం వందే భారత్ ట్రైన్లు 500 కిలోమీటర్ల నుంచి 600 కిలోమీటర్ల దూరం మధ్య అందుబాటులో ఉన్నాయి. దూర ప్రాంతం వెళ్లే వందే భారత్ రైళ్లకు స్లీపర్ కోచ్లు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. 2023 ఆగస్టు 15 నాటికి 75 వందే భారత్ రైళ్లను నడపాలని టార్గెట్గా పెట్టుకుంది. కానీ ప్రస్తుతం 6 ట్రైన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. భారతీయ రైల్వే శాఖ మొత్తం 400 వందే భారత్ రైళ్లను నడుపుతోందని గతంలో రైల్వే శాఖ మంత్రి చెప్పారు. ఈ లెక్కన భారతదేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి వందే భారత్ ట్రైన్లు అందుబాటులోకి వస్తాయి. భారతీయ రైల్వే శాఖ ప్రతిష్టాత్మకంగా నడుపుతున్న వందే భారత్ ట్రైన్లు తెలుగు రాష్ట్రాలకు కూడా త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నాయి. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వే ట్రాక్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని కేంద్ర మంత్రి చెప్పారు. రోజుకు సగటున 12 కిలోమీటర్ల ట్రాక్ నిర్మాణం జరుగుతూ ఉంటే, అదే యూపీఏ అధికారంలో ఉన్న 2004-2014 మధ్య రోజుకు సగటున 4 కిలోమీటర్ల కంటే తక్కువే జరిగిందని పేర్కొన్నారు. వచ్చే ఏడాదికి ఇది 16 నుంచి 17 కిలోమీటర్లకు చేరుకుంటుందని, ప్రధాని మాత్రం 20 కిలోమీటర్ల లక్ష్యాన్ని నిర్దేశించారని చెప్పుకొచ్చారు. హైడ్రోజన్తో నడిచే ట్రైన్ల వల్ల అనేక ఉపయోగాలున్నాయి. ముఖ్యంగా వాతావరణ కాలుష్యం భారీగా తగ్గుముఖం పడుతుంది. పైగా హైడ్రోజన్ ఇంజన్లలో ఫ్యూయల్ సెల్ను వినియోగిస్తారు. ఇది బ్యాటరీకి భిన్నమైంది. ఫ్యూయల్ సెల్లోని హైడ్రోజన్ గాలిలో ఉండే ఆక్సిజన్తో రసాయనిక చర్య జరుపుతుంది. ఈ రసాయనిక శక్తి విద్యుత్గా మారుతుంది. దాంతోనే రైలు నడుస్తుంది. ఈ ప్రక్రియలో నీరు విడుదలవుతుంది. తద్వారా పర్యావరణానికి హాని కలిగించేవేవి కూడా పుట్టవు. ఇప్పటికే హైడ్రోజన్ ఇంధనంతో నడిచే కార్లు, ట్రక్కులు, పడవలు, వ్యాన్లు, డబుల్ డెక్కర్ బస్సులు, చిన్నపాటి విమానాలు కూడా రూపొందాయి. ఇప్పుడు ట్రైన్లు కూడా పరుగులు పెట్టబోతున్నాయి. అంతేకాదు, హైడ్రోజన్తో నడిచే విమానాలను కూడా శాస్త్రవేత్తలు రూపొందిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల నోటిఫికేషన్ల కోసం ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. అలాగే
నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి.